హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ నవ్య టీవీ ఫుడ్స్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ వెరీ టేస్టీ యమ్మీగా చేస్తున్నానండి. అది కూడా హోటల్ స్టైల్లో. మనం బయట ఎలాగైతే టేస్ట్ వస్తుందో తినే హోటల్ స్టైల్లో, అలాగే ఇక్కడ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఫస్ట్ మనం క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం, అలాగే క్యారెట్, కొంచెం కాజు, కొరియాండర్, కొంచెం కర్రీ లీవ్స్ అండి, అలాగే మిర్చి. 3 eggs తీసుకున్నానండి నేను తీసుకున్న రైస్కి, ఇవి సరిపోతాయి. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ టేస్ట్కి తగినంత. తర్వాత ఒక కడాయిలో నూనె పెట్టుకొని 2 eggs ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. దాన్ని ఎంత రోస్ట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అలా రోస్ట్ చేసిన దాన్ని కొంచెం మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇది ఫైనల్గా యూజ్ చేస్తామండి దీన్ని. తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఎగ్, ముందు ఒక 2 eggs పగలగొట్టుకున్నాం కదండి, మనకి రైస్కి సరిపోతున్నాయి ఈ 3 eggs. మీకు ఎంత రైస్ క్వాంటిటీ ఉంటుందో దానికి తగ్గట్టు ఎగ్స్ తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం చికెన్ మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కావాలండి. ఇప్పుడు ఆ వేగిన దాంట్లో బాగా రైస్ అనేది వేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత, కొంచెం మిరియాల పొడి, అలాగే చికెన్ మసాలా పొడి, కొరియాండర్ పౌడర్ కూడా, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ టేస్ట్ సేమ్ మనకి హోటల్ ఎలా ఉంటుందో రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. వాళ్ళందరూ చిల్లీ సాస్, టొమాటో సాస్, వెనిగర్ అన్నీ వేస్తారు, కానీ నేను అవన్నీ వేయట్లేదు. వేయకపోయినా కూడా హోటల్లో ఎలాగైతే, రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాగా ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ ఫ్రైడ్ రైస్ తయారైపోయిందండి, ఎగ్ ఫ్రైడ్ రైస్. దీన్ని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై